जीहेचमसी परधि की चंदन प्रजक पन्न रायती पारिशु्य सिबंदी की जीता सदर्भंग कुकटपल्ली डिवन पल प्रा कॉर्पोरेटर जूपल सत्यनारायण आध्र्यन मुख्यमंत्री केसीआर चित्रपटा की पालाभिषेक निर्वक्रम डिवन अद्यक्ष लक्ष्मीनारायण नायक श्रीधर रेड्डि पागोन चंद्रशेखर राव नरसीमह एर्रा शंकर सिंग कासीम यादव टाइल श्रीनिवास पागो వరద బాధితులకు మొన్న అయితే ఏందో వాళ్ళకి ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మీ సేవ కానీ అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడిపోతుంది. ఇవి మళ్ళీ 100 కోట్లు శాంక్షన్ చేసిండు కేసీఆర్ గారు. దానికి అందరు ఈ మీ సేవల అందరూ మన కార్యకర్తలంతా మన లీడర్లంతా ఇదందరికీ చెప్పండి. మళ్ళీ వచ్చిన వాళ్ళకి కావు జియో ట్యాగ్లు ఉంటాయి, వచ్చిన వాళ్ళకి రావు రాని వాళ్ళు అప్లై చేసుకుంటే తప్పకుండా వస్తుంది. అదొకటి. అట్లే మున్సిపల్ సిబ్బంది మనం ఇంట్లో పండుకున్నా వాళ్ళు క్లీన్ చేసి డ్రైనేజ్ క్లీనింగ్ కానీ రోడ్లు క్లీనింగ్ కానీ వాళ్ళు కష్టపడుతున్నారని మళ్ళీ 3000 రూపాయలు పెంచడం జరిగింది. ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఏ సీఎం గారు ఇంత ఆదరణ పొందలేదు, ఇంత ఇక పబ్లిక్ గురించి ఆలోచన చేయలేదు. ఇవన్నీ డెవలప్మెంట్ జరుగుతున్నాయి. అందుకనే దీని అన్ని సందర్భంగానే ఇలా పాలాభిషేకం కేసీఆర్ గారికి చేయడం జరిగింది. ఇది ఈరోజు ముఖ్యంగా ఇలా పాలాభిషేకం కేసీఆర్ గారు చేసుకున్నాం అంటే ఇటువంటి పాలాభిషేకాలు కేసీఆర్ గారు ఎన్నో చేసుకున్నాడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడాక. ఈరోజు చేసుకున్నటువంటి ముఖ్య కారణం ఏంటంటే మనందరం కూడక మున్సిపల్ ట్యాక్సీ కడుతున్నాము. 1 ఫ్లోర్, 2 ఫ్లోర్లు, 3 ఫ్లోర్లు, 4 ఫ్లోర్లు వేసుకున్నాము. అందరికీ 15,000 లోపల ఉన్న వాళ్లకు తప్పకుండా 50% మాఫీ చేసింది. 7,500 కట్టాలి, 7,500 కన్నా ఎక్కువ అవసరం లేదు, 7,500 ఇలా మాఫీ చేసింది. ఇంకొకటి, ఇంతకు ముందు కార్మికులకు మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు మరి 3,000 వేయించినందుకు కార్మికులంతా రుణపడి ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు కాకుండా దీపాలు కానుకగా వారికి వచ్చేసి ప్రతి ఒక్కరు ఎవరైతే రాని వారు ఉండరో, వరద బాధితులు ఎవరైతే ఉండరో వారందరూ ఖచ్చితంగా మీ సేవకి వెళ్ళి వారి పేరు, వారి ఆధార్ కార్డు నెంబరు, అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చి వారికి వెంబడి పరిశీలించి సంబంధిత అధికారులు పరిశీలించి వారికి ఖచ్చితంగా చేస్తారు. అంతేకాకుండా దీపావళి కానుకగా మన జిహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి ఇంటి యజమానికి 15,000 లోపు ఉన్న ప్రతి ఇంటి యజమానికి 50% రాయితీ కల్పిస్తుంది. ఎవరైతే ముందుగా ఆ పే చేసిన వారు ఉంటారో వారికి నెక్స్ట్ ఇయర్లో కూడా వాళ్ళకు రాయితీ రావడం జరుగుతుంది. దాంతోపాటు మనం జిహెచ్ఎంసీ తెల్లారేసి మనకి ఎందుకంటే కరోనా సమయంలో మనం ఇళ్లలో ఉన్నాము, వాళ్ళు ఫ్రంట్ వారియర్స్గా జిహెచ్ఎంసీ ఎవరైతే శానిటైజర్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడరు. వాళ్ళకు కూడా దిద్దీపాలు కనుక మన కేసీఆర్ గారు 3,000 అదనంగా పెంచుడు. ఇంతకుముందు 14,500 ఉండే, ఇప్పుడు దాన్ని 17,500 పెంచుడు. దీనికి గాను కేసీఆర్ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది.